ఆదర్ డెంటల్ నుంచి డాక్టర్ కల్పన గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. హలో డాక్టర్. హాయ్. ఇప్పుడు ఏజ్డ్ ఎక్కువగా ఉన్న వాళ్ళలో నోటికి సంబంధించి అలాగే పళ్ళకు సంబంధించి ఎక్కువగా ఎలాంటి ప్రాబ్లమ్స్ కనిపిస్తాయి వాళ్ళు? నోటికి సంబంధించి గాని పళ్ళకు సంబంధించి గాని వయసు పై పడే కొద్దీ ఈ మార్పులు కనిపించడం సహజమే. జనరల్ గా జరుగుతూ ఉంటుంది. జనరల్ గా 45-50 దాటిన దగ్గర నుంచి నోట్లో కొంచెం దుర్వాసన డెవలప్ అవ్వడం, పళ్ళు రంగు మారిపోవడం, ముఖ్యంగా పళ్ళు వదులవడం లాంటి సమస్యలు ఈ వయసు మధ్యలో ఉండే వాళ్ళు ఎక్కువ చూస్తుంటారు. అయితే వీళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే, ఎలాగో పళ్ళు కదులుతున్నాయి కదా, మొత్తం నోట్లో పళ్ళన్నీ పాడైపోయి ఒకసారి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మొత్తం చికిత్స చేయించుకుందాం అని అనుకుంటా ఉన్నారు. కానీ అది కరెక్ట్ కాదండి. 2-3 పళ్ళు కదులు ఉన్నప్పుడే మీరు మీ డాక్టర్ గారిని కలవగలిగితే చక్కగా ఆ 2-3 పళ్ళకే చికిత్సలు చేసి మిగతా పళ్ళ జీవిత కాలాన్ని పెంచే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. అంటే కనీసం మిగతా పళ్ళ జీవితకాలం కనీసం 5-6 సంవత్సరాలు, ఎంత లేదన్నా ఒక 2-3 సంవత్సరాలన్నా పెంచి మీ ఆరోగ్యంగా మీ ఒరిజినల్ పళ్ళతో ఉండే అవకాశాలు ఉన్నాయి. కొంతమందికి పళ్ళు సగం సగం అరిగిపోయి ఉంటాయి, నమ్మలేరు. సెన్సిటివిటీ ప్రాబ్లం అంటే చల్లవి వేడివి తిన్న పళ్ళు లాగేస్తూ ఉంటాయి, పళ్ళల్లోంచి సలుపులు పోట్లు వస్తుంటాయి. కానీ ఏజింగ్ ప్రాబ్లం అనుకుంటారు. వీటిలన్నింటిని నార్మల్ తీసుకురావచ్చు. పళ్ళు సగం సగం అరిగిపోయినా కూడా వాటి లెంత్ పెంచి మీరు నమిలే సామర్థ్యాన్ని తిరిగి మళ్ళీ ఆ పళ్ళకు కల్పించవచ్చు, పళ్ళు పేకుండా. కొంతమంది పెద్దవాళ్లలోని ఈ చిగుళ్ళ వ్యాధి వల్ల గానీ పళ్ళు కదిలిపోయి గానీ పళ్ళన్నీ తీయించేసుకుంటారు. కాకపోతే తీయించుకున్న తర్వాత మళ్ళీ పళ్ళు కట్టించుకోవడానికి చాలా టైం తీసుకుంటా ఉంటారు. పళ్ళు కట్టించుకుంటే అవి తినడానికి పనికిరావని కొన్ని అపోహల్లో ఉంటారు. అవన్నీ అబద్ధాలండి. మీరు పళ్ళు కట్టించుకుంటే నార్మల్ డైట్ ని నమిలి తినొచ్చు. 45 సంవత్సరాలు దాటిన వాళ్ళకే ఆరోగ్యకరమైన ఆహారాన్ని నమిలి తినాల్సిన అవసరం అందరికంటే ఎక్కువగా ఉంటది. తర్వాత వాళ్ళకి ఏజ్ పెరిగే కొద్దీ షుగర్ అని, బీపీ అని, గుండె జబ్బులని ఇలాంటివన్నీ ఒక్కొక్కటిగా వచ్చిన తర్వాత వాళ్ళు ఫైబర్ ఫుడ్ ఎక్కువగా తినాల్సి ఉంటది. ఇలాంటి ఆహారాన్ని తినడానికి కరెక్ట్ గా హెల్దీగా ఉండే పళ్ళు చాలా వరకు అవసరం. సో పళ్ళు నోట్లన్ని తీయించుకున్న తర్వాత పళ్ళు రీప్లేస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అలా రీప్లేస్ చేసుకోకపోవడం వల్ల ఏమవుతుందంటే దవడ ఎముకలు అరిగిపోవడం అనేది స్టార్ట్ అవుతుంది. ఈ పళ్ళు ఎప్పుడైతే ఆర్టిఫిషియల్లీ పళ్ళని రీప్లేస్ చేసుకుంటారో వెంటనే ఎముకలు అరగిపోకుండా చాలా కాలం లాంజిబిటీ వచ్చే అవకాశం ఉంటుంది. మీరు 1-2 సంవత్సరాల తర్వాత రియలైజ్ అయ్యి పళ్ళు పెట్టుకోవాలని మా దగ్గరకు వచ్చిన ఎముకల సపోర్ట్ లేకపోవడం వల్ల పళ్ళు పెట్టలేని పరిస్థితులు ఏర్పడతాయి. సో పళ్ళు లేకుండా నోట్లో ఉండడం కరెక్ట్ కాదు. పళ్ళ సెట్లు పెట్టుకున్న పెద్దవాళ్ళందరికీ కొన్ని ఇబ్బందులు వాళ్ళు చూస్తూ ఉంటారు. కదలడం, ఫ్లోట్ అవ్వడం, నాలుకిన నవ్వినా మాట్లాడినా తుమ్మినా దగ్గినా పైకి పళ్ళ సెట్లు లేవడం. సో ఈ పళ్ళ సెట్లు పెట్టుకున్న వాళ్ళకి కూడా ఇంప్లాంట్స్ అనే ఈ టైటానియం స్క్రూలు అని పై దవడలో కేవలం 2 లేదా 4, కింద దవడలో కేవలం 2 లేదా 4 వేసి వాళ్ళు వాడే పళ్ళ సెట్లనే ఈ ఇంప్లాంట్స్ కి అతికించడం ద్వారా వాళ్ళకి ఫిక్స్డ్ పళ్ళతో అంటే ఒరిజినల్ పళ్ళతో ఎన్నైతే సౌకర్యాలు ఉంటాయో అన్ని కూడా ఈ పళ్ళ సెట్లతో అనుభవించే అవకాశాలు పూర్తిగా ఉంటాయి. సో వయసు పెరిగిందని ఇలాగే ఉండాలి అని నిరుత్సాహపడకండి. ఇలాంటి సమస్యలు ఎవరైనా ఫేస్ చేస్తుంటే డాక్టర్ గారిని కలిసి వెంటనే తగిన చికిత్సలు చేసుకుని ఆరోగ్యంగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే డాక్టర్, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో అర్జున్ గారు చెప్పండి. డాక్టర్ ఉన్నారు. హలో నమస్తే అర్జున్, చెప్పండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కరీంనగర్ మాట్లాడతా అండి. సమస్య అయితే నాది జ్ఞానదంతం దగ్గర చిన్నగా మా పన్ను పుచ్చిపోయింది అని ఒక సగం భాగం విరిగిపోయిందండి. సో దానిలో రూట్ కెనాల్ థెరపీ ద్వారా దాన్ని తెలియచ్చు అంటే ఒక డాక్టర్ గారు ఏం చెప్పారంటే హైదరాబాద్ లో దాన్ని తీకేయాలన్నారు. అన్న తర్వాత దాన్ని అప్పటి నుండి దాని అక్కడే విడిచిపెట్టారు. సర్చ్ చేయండి, పన్ను పెట్టి ఏమైనా కన్నుకి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందనే ఉద్దేశం కొద్ది దాన్ని అది ముట్టలేను, కానీ ఇబ్బంది అవుతుంది ఆ ప్రాబ్లం అంటే. జ్ఞానదంతాలు అనేవి అన్నిటికన్నా చివరిగా వచ్చే పళ్ళు. అవి 18 నుంచి 23 సంవత్సరాల మధ్యలో వస్తాయి. అవి నమలడానికి గాని చుట్టానికి గాని రెండింటికి పనికిరావు, కానీ ప్రాబ్లం క్రియేట్ చేయడానికి మటుకు బాగా ముందుంటాయి అవి. సో జ్ఞానదంతాల వల్ల మీకు ఎలాంటి సమస్య ఉండదండి. పళ్ళు పీకితే కళ్ళు పోతాయి అనే అపోహ చాలా మంది ఈ రోజుల్లో కూడా కనిపించడం నిజంగా పాథెటిక్. పంటికి కంటికి ఎటువంటి సంబంధం ఉండదు, పంటికి ముక్కుకి సంబంధం ఉండదు, పంటికి చెవికి సంబంధం ఉండదు. డెఫినెట్ గా బాధపడకండి. ప్రతి ఒక్కటికి సప్లై చేసే నరాలు, రక్త నాణాలు వేరు వేరు, ఒకదానికి ఒకటి లింక్ అయి డెఫినెట్ గా ఉండదు. అలా మీరు సగం విరిగిపోయిన పన్నుని, పిప్పిపోయిన పన్నుని నోట్లో పెట్టుకోవడం వల్ల ఇన్ఫెక్షన్ ఫామ్ అయి ఆ చుట్టూ ఉండే చిగురు మొత్తం చీమ్ పట్టడం, అక్కడ మొత్తం ఆహారం ఇరకడం, బాగా పెయిన్ రావడం, నొప్పి రావడం లాంటివి ఎక్కువగా కనపడుతుంటాయి. బాగా ఇబ్బంది పెట్టే అంశం. పైగా మీరు ఆహారం తీసుకుంటున్నప్పుడల్లా అక్కడ చీమ్ పట్టుంటే ఆ చీమ్ కూడా మీరు తింటూ ఉంటారు.
అంటారు ఒకసారి ఊహించండి ఎంత బాగుండదు కదా అంటే ఇన్ఫెక్షన్ ఇట్ ఇస్ ప్రాపర్ గా ట్రీట్మెంట్ తీసుకోవడం కరెక్ట్ పన్ను తీయించుకోవడం కరెక్ట్ అండి కరీంనగర్ లో బ్రాంచ్ ఉంది మాకు పార్ద డెంటల్ ది స్క్రీన్ మీద 4142000 నంబర్ కనిపిస్తుంది అక్కడికి వెళ్లి డాక్టర్ గారిని కలవండి డాక్టర్ గారితో మాట్లాడండి అవసరమైతే ఎక్స్రే కూడా తీస్తారు ఓరల్ అండ్ మాక్సిల్లోఫేషియల్ సర్జన్స్ ఉంటారు ఈ జ్ఞానదంతాలను తీయడానికి కంఫర్టబుల్ గా తీయించుకొని వన్స్ ఆఫ్ ఆల్ ప్రాబ్లం రిలీఫ్ చేసుకోండి లేకపోతే ఈ జ్ఞానదంతాలతో వచ్చే సమస్య ఎలా అంటే ప్రతి 2 నెలలకి ఒకసారి అగ్రివేట్ అవుతా ఉంటది అక్కడ ఆహారం ఇరుకుతా ఉంటే మళ్ళీ మొదలవుతా ఉంటది సో ఇది బాగా హెడేక్ ప్రాబ్లం రికరింగ్ ప్రాబ్లం సో వెంటనే తీయించేసుకోండి ओके डॉक्टर इप्पुडु चाला मंदिलो एक्कुवगा कनिपिस्तुन्न प्रॉब्लम इंकोकटि एंटंटे ई नोट नुंचि स्मेल रावडम चाला मंदिकि ई प्रॉब्लम उंटदि సో దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది ట్రీట్మెంట్ తర్వాత మళ్ళీ వీళ్ళకి రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా నోటి దుర్వాసన అనే సమస్య ఈ రోజుల్లో కామన్ ప్రాబ్లం ముగ్గురిని తీసుకుంటే ఇద్దర్లో కనపడతా ఉంది ప్రాబ్లం ఇంకోటి ఏంటంటే నోటి దుర్వాసన యాక్సెప్ట్ చేయట్లేదు రావట్లేదు అనుకుంటున్నారు ఎదుటి వాళ్ళు చెప్తే కోపం తెచ్చుకుంటున్నారు అమ్మ నోటి దుర్వాసన అనేది అది పెద్ద జబ్బు కాదు మనకుండే సమస్యల వల్ల స్ట్రెస్ లెవెల్స్ వల్ల మన పని ఒత్తిడి వల్ల కూడా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల నోటి దుర్వాసన అనేది నార్మల్ ప్రాబ్లమే అయితే చిగుళ్ళలో వ్యాధులు ఉంటే నోటి దుర్వాసన వస్తుంది నోట్లో బాగా పిప్పి పళ్ళు ఉంటే నోటి దుర్వాసన వస్తుంది బ్రష్ చేసుకోవడం సరిగా కొంతమందికి రాదు వాళ్ళల్లో కూడా నోటి దుర్వాసన ఉంటుంది కొంతమందికి బాగా పాచి గార పట్టేస్తుంది పంటి వెనక భాగాన పంటికి మధ్యన ఉన్న భాగాన చిగుళ్ళ లోపల కూడా వీళ్ళందరికీ కూడా నోటి దుర్వాసన వస్తుంది అయితే నోటి దుర్వాసన ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు చేసే మొదటి చర్య ఏంటంటే చూయింగ్ గమ్ములు నవ్వులుతూ ఉంటారు పళ్ళు తోముకోవడం 4-5 సార్లు పళ్ళు తోముతూ ఉంటారు లేకపోతే ఇంట్లో దొరికే లవంగాలు ఇలాచీలు తింటూ ఉంటారు ఇలా చేయడం ద్వారా నోటి దుర్వాసన ఆపేద్దాం అనుకుంటారు కానీ ఒక అరగంట మాత్రం నోటి దుర్వాసన ఆపగలరు పర్మనెంట్ గా నోటి దుర్వాసన ఆపలేరు సో హెసిటేట్ చేయొద్దండి డాక్టర్ గారి దగ్గరికి వస్తే అసలు ఏ సమస్య వల్ల నోటి దుర్వాసన వస్తుంది అనే చిన్న పాయింట్ ని కరెక్ట్ చేసి ఆ పాయింట్ ని కరెక్ట్ చేయడం వల్ల నోటి దుర్వాసన అనేది పూర్తిగా ఆపేయవచ్చు కాబట్టి ఆ చిన్న పాయింట్ మీకు తెలియదు కదా డాక్టర్ గారికి తెలుస్తుంది సో ఇబ్బంది పడకుండా వెంటనే ఈ నోటి దుర్వాసన ఉండే వాళ్ళందరూ కూడా అప్రోచ్ అవ్వండి డాక్టర్ ని అప్రోచ్ అయితే కేవలం 10-15 నిమిషాల పాటు చేసే ట్రీట్మెంట్ ద్వారా నోటి దుర్వాసనని పర్మనెంట్ గా ఆపేయవచ్చు ఓకే డాక్టర్ కాలర్ ఉన్నారు కరీంనగర్ నుంచి హలో హలో మాట్లాడండి విద్య గారు డాక్టర్ ఉన్నారు మాట్లాడండి హలో డాక్టర్ గారు వచ్చేసి చెప్పండి విద్యా డెంటల్ ఏంటంటే ఇది టీత్ ఉంది కదా ముందు ఉన్న రెండు పళ్ళ పక్కన సంద్ ఉంది అన్నమాట ఓకే మీ ఏజ్ ఎంత మీది మాకు 24 అండి రన్నింగ్ ఓకే అయితే డెంటల్ ని కలిశాను కలిస్తే చెప్పారు కదా ఇది పిన్ పెట్టడం గురించి చెప్పారు 1 ఇయర్ టైం పడుతుందని ఒక డాక్టర్ చెప్పారు ఇంకో డాక్టర్ వచ్చేసేమో 6 మంత్స్ లో కంప్లీట్ అవుతుంది అని చెప్పేసి అన్నారు అసలు అలా తొందరలో అవుతుందా లేకుంటే 1 ఇయర్ ఉంచుకోవాల్సి వస్తుందా అది అర్థం కావట్లేదు అండి అందుకనే కాల్ చేశాను పళ్ళ మంజన సందులు ఎస్ డెఫినెట్ గా ఇబ్బందికరమైన సమస్యలే ఎందుకంటే పళ్ళ మంజన సందులు ఉంటే ఉన్న ఏజ్ కన్నా ఎక్కువ కనపడతారు రెండు మాట్లాడేటప్పుడు స్పష్టత ఉండదు మూడోది ఏంటంటే పళ్ళ మంజన సందులుంటే గాలి వెళ్ళిపోతా ఉంటది అసలు ఇబ్బందికరమైన సమస్య హ్యాపీగా నవ్వలేరు కూడా వీళ్ళందరూ అయితే ఈ సందుల్ని క్లోజ్ చేసుకోవడానికి రెండు రకాల చికిత్సలు అందుబాటులో ఉంటాయి ఒకటి క్లిప్పులు వేసి పళ్ళ మంజన సందుల్ని క్లోజ్ చేయవచ్చు రెండు కాంపోజిట్ అనే బిల్డప్ చేసి చక్కగా చిన్న చిన్న సందులే అయితే ఈ మెటీరియల్ ని బిల్డప్ చేయడం ద్వారా సందులు క్లోజ్ చేయొచ్చు స్మైల్ డిజైనింగ్ ద్వారా సందులు క్లోజ్ చేయొచ్చు లామినేట్స్ ద్వారా సందుల్ని క్లోజ్ చేయొచ్చు సందుల్ని క్లోజ్ చేయడానికి రకరకాల ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి అయితే మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే గ్యాప్స్ క్లోజ్ చేయడానికి 6 నెలలు సరిపోద్దా సంవత్సరం కాలం క్లిప్ పెట్టుకోవాలా అని చెప్పి లేదమ్మా ఇప్పుడు అత్యాధునికమైన క్లిప్పులు అందుబాటులో ఉన్నాయి గ్యాప్ ని క్లోజ్ చేయడానికి కేవలం 6-8 నెలల వ్యవధి సరిపోతుంది సంవత్సర కాలం పెట్టుకోని అవసరం లేదు తర్వాత డాక్టర్ గారు ఇచ్చే రీటైనర్ ని ఆయన ఇచ్చిన సూచనల ప్రకారం మీరు వేసుకుంటే డెఫినెట్ గా ఇది మేము క్లోజ్ చేసిన గ్యాప్ ని పర్మనెంట్ గా తీసి క్లోజ్ చేసి ట్రీట్మెంట్ సక్సెస్ రేట్ ని పెంచొచ్చు ఇబ్బంది ఏం లేదు కరీంనగర్ అంటున్నారు కాబట్టి కరీంనగర్ లో పార్ద డెంటల్ బ్రాంచ్ ఉంది మీరు స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది 4142000 అక్కడికి వెళ్లి కూర్చుని డాక్టర్ గారితో మాట్లాడండి నేరుగా అప్పుడు మరింత క్లారిటీ వస్తుంది పళ్ళు ఎత్తుగా ఉన్నా పళ్ళ మధ్యన సందులు ఉన్నా పళ్ళు వంకర పళ్ళు ఉన్నా కూడా ఎత్తు పళ్ళ చికిత్సను కరెక్ట్ చేసుకోవడానికి క్లిప్పులనే ట్రీట్మెంట్ ఆప్షన్ ని వాడుతూ ఉంటాం సో ఈ సమస్యలన్నీ ఎందుకు కరెక్ట్ చేసుకోవాలి ఎత్తు పళ్ళున్నా వంకర పళ్ళున్నా పళ్ళ మధ్యన సందులున్నా మన అందం ఎంతో తగ్గిపోయినట్టు ఉంటది ఉన్న వయసు కన్నా ఎక్కువ కనపడతారు మాట్లాడేటప్పుడు లోపాలు ఉంటాయి నోరు పెదవులు రెండు దగ్గరికి రావు నోటితో గాలి పీల్చుకుంటారు ఇలా రకరకాల సమస్యలన్నీ తలెత్తుతూ ఉంటాయి సో వీళ్ళందరికీ కూడా ఎత్తు పళ్ళని కరెక్ట్ చేసుకుంటే మరింత అందంగా కనపడతారు
పళ్ళ మధ్య సందులు క్లోజ్ చేసుకుంటే చాలా అందంగా కనపడతారు. ఆ పళ్ళన్నీ కాదండి, పళ్ళన్నీ కరెక్ట్ గా ఉండి ముందరండి రెండు పళ్ళ మధ్య కొంతమందికి సందు ఉంటది, దాని క్లోజ్ చేసుకుని చూడండి ఎంత అందంగా కనపడతారు. సో వీళ్ళందరికీ కూడా క్లిప్పుల చికిత్స ద్వారా నార్మల్ కి తీసుకొచ్చి ట్రీట్మెంట్ 100% సక్సెస్ రేట్ ఉంది. ఇప్పుడు క్లిప్పుల చికిత్స అనగానే మెటల్ క్లిప్పులు భయపడతా ఉంటారు, మెటల్ క్లిప్పులు అవసరం లేదు, పంటి రంగులో ఉండే క్లిప్పులు అందుబాటులో ఉంటాయి, అలాగే పంటి వెనక భాగాన్ని క్లిప్పులు అతికించి ట్రీట్మెంట్ చేయొచ్చు, సెల్ఫ్ లైగేటింగ్ అనే అత్యాధునికమైన క్లిప్పులు ఉన్నాయి, లేదా క్లియర్ అలైనర్స్ ఉన్నాయి, ఇలా రకరకాల ఆధునికమైన క్లిప్పులు అందుబాటులోకి వచ్చాక ట్రీట్మెంట్ తొందరగా చేయగలుగుతున్నాం కేవలం నెలల వ్యవధిలోనే. ట్రీట్మెంట్ తర్వాత ఇంకొక ఇబ్బంది ఏముంటది, ట్రీట్మెంట్ సక్సెస్ రేట్ ఎంత వరకు ఉంటది, మళ్ళీ ఎత్తు వచ్చేస్తాయేమో అని అపోహలు చాలా మంది పేషెంట్లలో కనపడతా ఉంటది. అలా లేదండి, 1847 బ్రాంచ్లో మేము ఫిక్స్డ్ రీటైనర్స్ ఇస్తాం, అంటే వెనక భాగాన ఈ రీటైనర్ అనేదాన్ని అతికించేస్తాం. ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొన్ని క్లినిక్ లో 8 నెలలు 6 నెలలు తీసి పెట్టుకునే క్లిప్ బోర్డు పెట్టుకోమని చెప్తారు, దానికి కూడా పేషెంట్లు చాలా మంది ఇష్టపడరు. అది కూడా ఓవర్కమ్ అవ్వడానికి ఫిక్స్డ్ రీటైనర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ సమస్యలతో బాధపడుతూ ఉంటే బాధపడాల్సిన పని లేదు, ఆధునికమైన క్లిప్పులు అందుబాటులో ఉన్నాయి, హ్యాపీగా కాన్ఫిడెంట్ గా ట్రీట్మెంట్ చేయించుకోండి. ఓకే డాక్టర్, కొంతమందికి బ్రష్ చేసేటప్పుడు గమ్ బ్లీడింగ్ జరుగుతూ ఉంటది, అంటే ఎందుకు గమ్ బ్లీడింగ్ జరుగుతుంది, దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఉందా? అవునమ్మా, చిగుళ్ళ నుంచి నెత్తురు కారుతా ఉంటే చాలా మంది అది పెద్ద సమస్య కింద పరిగణనలోకి తీసుకోరు, నార్మల్ గా ఫుడ్ లేదా ఆల్టర్ అయింది అని అనుకుంటారు. కానీ చిగుళ్ళ నుంచి నెత్తురు వస్తున్నా, చిగుళ్ళు కిందకి జారిపోతున్నా, పళ్ళ మధ్యన కొత్తగా సందులు ఏర్పడుతున్నా, అంటే ముందర పళ్ళు కానీ వెనక పళ్ళు కానీ కొత్తగా ఆహారం ఇరుకుతున్నా కూడా ప్రతి ఒక్కరూ చాలా క్లీన్ గా అబ్జర్వ్ చేయాలి. ఎందుకు? ఎందుకంటే అవి చిగుళ్ళ జబ్బుల యొక్క లక్షణాలు. అది ఎందుకు చిగుళ్ళ జబ్బులు అని గుర్తించాలి, ఎందుకు ట్రీట్మెంట్ చేసుకోవాలి? ఇప్పుడు చిగుళ్ళు ఆరోగ్యంగా ఉంటేనే పళ్ళు అనేవి దీర్ఘకాలం మన నోట్లో ఆరోగ్యంగా ఉంటాయి. చాలా మంది చిన్న వయసులో వదిలైపోయిన పళ్ళతో పళ్ళ మధ్య సందులతో ఇబ్బంది పడతా ఉన్నారు. చిన్నప్పుడు ఒక వయసు తర్వాత ఇవి కొత్తగా డెవలప్ అవుతూ ఉంటాయి. ఇది కేవలం చిగుళ్లలో జబ్బులు ఉండడం వల్లే ఇలా జరుగుతుంది. ఎవరైతే పళ్లతో పాటు చిగుళ్ళని ఆరోగ్యంగా ఉంచుకుంటారో వాళ్ళకి జీవిత కాలంలో పళ్ళు వదిలైపోవడం గాని, పళ్ళు రాలిపోవడం గాని, పళ్ళ మధ్య సందులు రావడం గాని, నోటు దుర్వాసన రావడం గాని ఇవి లేకుండా కంఫర్టబుల్ గా లైఫ్ లాంగ్ గడిపే అవకాశాలు పూర్తిగా ఉంటాయి. కాకపోతే చిగుళ్ళ జబ్బులో పెయిన్ అనే సింప్టమ్ కనిపించదు కాబట్టి పేషెంట్లు చాలా వరకు గుర్తుపట్టలేరు వాళ్ళకి జబ్బులు ఉన్నాయి అని చెప్పి. కాకపోతే ఏం చెప్పి సింప్టమ్స్ కనపడతా ఉంటే డెఫినెట్ గా నెగ్లెక్ట్ చేయకండి. లేజర్ చికిత్సల ద్వారా, కేవలం అరగంట పాటు చేసే లేజర్ చికిత్సల ద్వారా చిగుళ్లలో ఉండే ఇన్ఫెక్షన్ పూర్తిగా తీసేయడం ఇప్పుడు సాధ్యమే. ఎవరు భయపడద్దు, కంఫర్టబుల్ గా ఎవరికైతే నేను చెప్పిన సింప్టమ్స్ బ్లీడింగ్ కనిపించినా, ఏదైనా కొరికినప్పుడు రక్తం కనిపించినా, తలగడదిళ్ళు పైన, బెడ్షీట్ల పైన రక్తం కనిపించినా, ఉమ్మినప్పుడు రక్తం కనిపించినా, చిగుళ్లు దురద పెడుతున్నట్టు కొత్తగా అనిపిస్తున్నా, ఎక్కడైనా చీమ్ పట్టినా, నోటి దుర్వాసన వస్తున్నా, ఇవన్నీ కూడా చిగుళ్ళ జబ్బు లక్షణాలు. వెంటనే డాక్టర్ గారిని కలిసి చక్కగా లేజర్స్ తో క్లీన్ చేయించుకోండి. దాని ద్వారా చిగుళ్ళు ఆరోగ్యంగా అవుతాయి, పంటి జీవిత కాలం పెరుగుతుంది. అంటే కొన్ని సంవత్సరాల కాలం మీరు మన ఆయుష్ పెంచినట్టే. ఇలా మీరు చేసుకుంటూ పోతే అసలు జీవితంలో ఎప్పుడు మీరు కృత్రిమ దంతాల మీద ఆధారపడక్కర్లేదు. చాలా మంది పేషెంట్స్ ట్రీట్మెంట్ చేయించుకోవడానికి ఇబ్బంది పడతా ఉన్నారు కేవలం ఆర్థిక పరమైన ఇబ్బందుల వల్లే. సో ఈ సమస్యను మీరు చాలా 47 బ్రాంచ్లు ఉండడం వల్ల, ప్రతి పేషెంట్ ని కాంటాక్ట్ అవ్వడం వల్ల, కేవలం జబ్బులున్నాయని తెలిసినా, ట్రీట్మెంట్ చేయించుకోవాలి అని తెలిసినా, కేవలం ఆర్థిక పరమైన ఇబ్బందుల వల్ల ట్రీట్మెంట్స్ చేయించుకోలేకపోతున్నారు. 1847 ఇప్పుడు కొత్త ఫెసిలిటీ అందుబాటులోకి వచ్చింది. 0% ఇంట్రెస్ట్ తో మీ ట్రీట్మెంట్ ఖర్చుని ఒక సంవత్సరం పాటు పే చేసుకోవచ్చు ఇన్స్టాల్మెంట్స్ లోని. దీనికి ఎటువంటి ఇంట్రెస్ట్ ఉండదు. కేవలం ప్రతి పేషెంట్ ఆరోగ్యంగా ఉండాలి, కేవలం ఆర్థిక ఇబ్బందుల వల్ల ట్రీట్మెంట్ వెనక్కి పెట్టుకుని ఒక సంవత్సరం తర్వాత 2 సంవత్సరాల తర్వాత మళ్లీ వస్తున్నారు ట్రీట్మెంట్ చేయమని. అప్పటికల్లా జబ్బులు బాగా ముదిరిపోతున్నాయి, మేము కూడా ఏం చేయాలని పరిస్థితుల్లో పేషెంట్లు వెనక్కి వస్తా ఉన్నారు. సో ఆర్థిక ఇబ్బందులు పడకండి. ఎవరికైనా ఇలాంటి సమస్యలు ఉంటే స్క్రీన్ మీద 4142000 నెంబర్ కనిపిస్తుంది, 47 బ్రాంచ్లు కనెక్ట్ చేస్తుంది ఈ నెంబర్. ఇలాంటి సమస్యలు ఎవరికైనా నిజంగా ఆర్థిక పరమైన ఇబ్బందులే ఉంటే మీ ట్రీట్మెంట్ యొక్క ఫీజుని ఒక సంవత్సరం పాటు వాయిదాల పద్ధతిలో 14 గంటల్లో చెల్లించి కంఫర్టబుల్ గా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఒక డాక్టర్, ఇప్పుడు చిన్న పిల్లల్లో ఎలాంటి డెంటల్ ప్రాబ్లమ్స్ వస్తాయి, అంటే వాళ్ళకి ట్రీట్మెంట్ చేయొచ్చు అసలు? ఎస్, డెఫినెట్ గా చేయించుకోవాలి కూడా. చిన్నపిల్లల్లో ఉండే సమస్యలు చాలా మంది పట్టించుకోరు, 100% నెగ్లెక్ట్ చేస్తారు. ఎందుకంటే పాలపళ్ళు ఎలాగో ఊడిపోతాయి కదా, శాశ్వత దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి చాలా అనుకుంటారు. చిన్నపిల్లల్లో చాలా హ్యాబిట్స్ కూడా ఉంటాయి, నోట్లో వేలేసుకుంటూ ఉంటారు పాల బాటిల్. 2.5 సంవత్సరాల తర్వాత ఏ పేరెంట్స్ అయితే పాల బాటిల్ కంటిన్యూ చేస్తారో ఆ పిల్లలందరికీ కూడా దవడ ఎముకలు ఎత్తుగా వస్తాయి, పళ్ళు ఎత్తుగా వచ్చేస్తాయి, నాలిక ఈ